ఈ దిన వాగ్దానం 92వ కీర్తన 13వ వచనం. దేవుని మందిరంలో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణంలో వర్ధిల్లుదురు. నా ప్రియ సహోదరులారా, దేవుడి రోజు మీతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు. దేవుని మందిరంలో నాటబడిన వారుగా మనం జీవించినట్లయితే తప్పకుండా దేవుడు తన ఆవరణంలో మనల్ని వర్ధిల్లజేసేలా చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి ఆయన మందిరంలో నాటబడి దేవుని సన్నిధిలో మూల స్తంభముగా దేవుని మందిరంలో నాటబడిన వారిగా మనం జీవించాలని కోరుతూ ఉన్నాడు. ఆయన మందిరంలోనికి వచ్చి ఆరాధించినప్పుడు తప్పకుండా దేవుని దీవెన ఎల్లప్పుడూ మనతో ఉంటుంది. ఆయన ఆవరణంలోనికి వచ్చి తప్పకుండా దేవుడు మనల్ని దీవిస్తానని సెలవిస్తున్నాడు. కాబట్టి ఆయన మందిరంలో కదల్చబడని నాటబడిన దేవుని శక్తిని పొందుకున్న పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకున్న వారముగా మన మందిరము కూడా ఆయన మందిరంలోనికి ఉత్సాహగానముతో వచ్చి ఆయనను ఆరాధించి ఆయన పలికే ప్రతి మాటను విని దేవుని దీవెనను పొంది వెళ్ళుదుముగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవ, నీ మందిరంలో నాటబడిన వారిని తప్పకుండా మీ ఆవరణంలో వర్ధిల్లజేస్తానని సెలవిచ్చిన దేవుడవు దేవా, మీరు వర్ధిల్లజేసే దేవుడవు నాయన. నీ మందిరంలో ప్రతి ఒక్కరూ నాటబడుదురుగాక, కదల్చబడని వ్యక్తులుగా జీవించుదురుగాక. పరిశుద్ధాత్మదేవ, దేవాని స్తోత్ర, నీ సన్నిధి, నీ ప్రత్యక్షత ప్రతి ఒక్కరి పైన మీరు ఉంచండి. నీ మందిరంలో నుండి వారిని దీవించండి. నీ మందిరంలో దేవ నాటండి ప్రభువ. నీ ఆవరణంలో వారు వర్ధిల్లుటకు సహాయమును చేయమని నా శరీరం యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని మందిరంలో మీరు నాటబడుదురుగాక.